కానియకూడదు. పనికి వచ్చేటట్టు ఉండాలి. అక్కడ ఇది ఉంది. సేమ్ టైం దాని వలన ఎదుగుదల ఉండాలి. ఎవరికి? ప్రభుత్వానికే కాదు, వాళ్ళ జీవితానికి ఖచ్చితంగా ఇక్కడ ఎదుగుదల ఉంది కదా. మనం అంటే వాళ్ళుగా నేను కూడా ఉచితాలంటే విరక్తి ఎందుకు, నాకేం ఎవడు ఇవ్వడగా, నాకు ఇవ్వడు కాబట్టి నేను తిట్టుకుంటా. కానీ వాడి జీవితంలో వచ్చినటువంటి తేడా ఏంటంటే, ఆ ఉచితం వచ్చేటప్పటికి తన కూలి డబ్బు పెంచడం వలన తన జీవిత ఆదాయాన్ని కూడా పెంచుకున్నాడు కదా. ఇప్పుడు మన కళ్ళు ఎదురుకుండానే నేను ఈ ఉచితాలకు ముందున ఇంట్లో పని మనిషికి 1500 ఇచ్చేవాడిని. ఇప్పుడు 3500 ఇద్దరు మనుషులకి ఇస్తాను. ఇదివరకు నలుగురికి కలిపి 1500 ఇచ్చి ఇప్పుడు ఇద్దరికి 3500 ఇస్తాను. ఎందుకని పెరిగింది? బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. దొరకట్లేదు. ఈ దొరకని వాళ్ళు అందరూ తిడతా ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఒక్క పనమ్మాయి 10 ఇళ్లలో పనిచేస్తుంది, తన నెల సంపాదన ఎంత అయ్యా అంటే 25,000 నుంచి 30,000 రూపాయలు 10 ఇళ్లలో. గంట గంట ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తున్న ఇన్కమ్ ఏంటి? కాబట్టి కంపారిజన్ చేసుకునేటప్పుడు డెప్త్గా వెళ్తే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మం తెలుసు. బిగ్గా అప్పులు తీసి ఉన్నారు, పని చేసేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు అంటే మౌలిక వసతుల కల్పనకు, సిస్టమ్స్కు, వ్యవస్థ డెవలప్మెంట్కు కావాలి. దుర్వినియోగం చెయ్యకూడదు. దుర్వినియోగం చేస్తే ఇప్పుడైనా తప్పే. అది మందు తాగడానికి ఇస్తేనో, మరొకటి ఇస్తేనే తప్పు. కానీ ఈ అప్పుల్ని రాజకీయాల కోసం వాడుకోవడం ఇవన్నీ కామన్. అయితే ఈ వారంలో మరొక కీలకమైనది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రానికి అవసరం తీరిపోయిందా? ఎందుకంటే పార్లమెంట్లో మొన్న రైల్వే శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కానీ, 70,000 రూపాయల ప్రాజెక్టులు ఆగిపోయినాయి, 70,000 కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయినాయి, అప్పులు పాలైపోయింది, అప్పుల లిస్టులో ఏపీ కూడా ఉంది. అంటే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కేంద్రం రాష్ట్రాన్ని ఇంకా తొక్కే ప్రయత్నం మొదలుపెట్టిందా? ఓకే, అది పార్టీ డెవలప్మెంట్ కోసం. అదే టైంలో అల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, యుద్ధం చేస్తున్నాం కేంద్రంతో మేము అంటూ మాట్లాడడం, ఏంటి ఇక్కడ రాజకీయం? ఇందులో ఎవరి రాజకీయం వాళ్ళే చేస్తున్నారు. ఇందులో ఎవరిని తొక్కాలని ఇది ఏమీ ఉండదు. అంటే మొన్నటి వరకు సఖ్యతగా ఉన్నారు వీళ్ళిద్దరు, ఇప్పుడు విభేదాలు అనేది ఓపెన్గా ముఖ్యమంత్రి స్థాయిలోనే బయటికి రావడం లేదు. మీకు ఒకసారి ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే అసలు సఖ్యతకి ఎప్పుడు ఉన్నట్టు కానీ కన్నెర్ర చేశాడా లేదా నరేంద్ర మోడీ, అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడా లేదా, నిర్మలా సీతారామన్ లోపలకు కూడా రానియకుండా నుంచోబెట్టి మాట్లాడి